नमस्कार आदाब, मैं निकेत सिंह रान आप सभी का स्वागत करता हूँ आरवाई न्यूज में। ये नजर डालते हैं आज के मुख्य समाचार। రిజిస్టర్ ఆఫీసులో కానీ మ్యూటేషన్ చేయడానికి రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర కానీ ఎప్పుడైతే వాడతారో రెడ్డి అనే ఒక యూజర్ కూడా మీరు అరెస్ట్ జరిగింది. టోటల్ 9 మెంబర్స్. దీంట్లో కింగ్ పిన్ ఆఫ్ దిస్ గ్యాంగ్ ఒక ఇదే తరహా అయిన కేసు నమోదైంది. ఇతరులో ఒక అర్షద్ అలీ, మొహమ్మద్ దస్తగిరి, సయ్యద్ అల్తాఫ్, నాగేంద్ర ప్రసాద్ అనే ఈ మొత్తం 8 మంది గ్యాంగ్స్టర్ మీద వీరితో పాటు ఉండి కేసులు సయ్యద్ వాటిని వాడుకుని ఓనర్స్కి అన్యాయం చేసే ఒక 8 మెంబర్ గ్యాంగ్ నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ స్టాంప్ పేపర్లు, ఫేక్ జీపీఎల్ కలిపి ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ జోన్ నకిలీ స్టాంప్స్, ఫేక్ డాక్యుమెంట్ ఇబ్బందులు, తద్వారా వైలెన్స్, లాంగ్ ప్రాబ్లం కూడా జరుగుతుంది. ఇటువంటి ఆర్గనైజ్డ్ చీటర్స్ ఒక గ్యాంగ్గా ఏర్పడిన దాంట్లో అంతకితం హైదరాబాద్ సిటీ పోలీస్ ఒక 4 గ్రూపులుగా చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలామందిపై నిఘా పెట్టడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ గ్రాబర్స్ కింద సస్పెక్ట్ షీట్లు ముఖ్యంగా అవుట్స్కట్స్లో ఉన్న బహదూర్పుర, చంద్రాయణగుట్ట, పెంచన్ బాగ్ ఏరియాలో వీళ్ళపై షీట్ ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళ మీద నిఘా ఏర్పాటు చేయడంలో దాని నేపథ్యంలోనే ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళపై నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా దాని నుంచి 279 నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, 187 స్టాంప్ పేపర్స్, దాంతోపాటు వందలాది సంఖ్యలో ఉన్న డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు, మీ సేవా సర్టిఫికేట్లు, అన్యూజ్డ్ బోత్ ఇంక్ రిమూవ్ చేసిన స్టాంప్ పేపర్స్, కంప్యూటర్స్, ఈ స్టాంప్ వెండర్స్ తయారు చేసే ఫేక్ స్టాంప్స్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 8 మందిని కూడా 420, 430, 471 కింద వాళ్ళ కేసు పెట్టడం జరిగింది. అయితే శ్రీకాంత్ రెడ్డి మణికొండ నుంచి ఒకతను ఆల్రెడీ లోన్ తీసుకున్నాడు, మళ్ళీ అదే దాని మీద ఇంకొక హౌస్ మీద ఒక 2 డాక్యుమెంట్లు తీసుకున్నాడు. ఒక డాక్యుమెంట్ తీసుకుంటే పర్లేదు, ప్రతి 2 డాక్యుమెంట్లు తయారు చేసి ఇంటర్నల్గా వాళ్ళు ఏదో సేల్ డీట్లు అన్ని రాసుకోవడం వల్ల ఏదైనా ఎక్కువ సార్లు లోన్ తీసుకోవడం లేకపోతే ఆయన ఫైనాన్షియల్ ఎయిడ్ తీసుకోవడానికి ఉపయోగించే విధంగా అతను తీసుకోవడం వల్ల అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకుని మొత్తం మీద eBay.in ద్వారా ఎన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు కొన్నారు ఆన్లైన్లో, ఆ డాక్యుమెంట్స్ని ఎవరెవరు లాయర్స్కి ఇచ్చారు, ఏ లాయర్స్ ఏ సివిల్ కోర్ట్స్లో ఏ కేసులో దాన్ని వాళ్ళకి అడ్వాంటేజ్ కోసం వాడారు అనేది కూడా తెలిస్తే దీంట్లో ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఏ విధంగా హానరబుల్ కోర్ట్స్ ముందు తప్పుడు సమాచారం ఎలా అఫిడవిట్స్ పెట్టారు, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అనేది క్లియర్గా తెలుస్తుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా, ఫేక్ స్టాంప్స్ ద్వారా ఈ యొక్క లీగల్ అడ్వాంటేజ్ తీసుకుని ఈ ల్యాండ్స్ని గ్రాబ్ చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా కూడా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు, వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ యొక్క దారుణ కొనసాగుతాయి. ఈ కస్టడీ తీసుకున్నాక ఎవరెవరు ఇంటెన్షనల్గా నోయింగ్లీ వెరీ వెల్ దాట్ దీస్ ఆర్
फेक डॉक्यूमेंट्स आ कोर्ट लो एवरैते सबमिट चेसारो कंसर्न कोर्ट्स कूडा कंसर्न जुडिशियल आफीसर्स कूडा ई यॉक इंफॉर्मेशन सबमिट चेसी वार यॉक डायरेक्शन्स कूडा तीसुकुनी वेळपै कदी चर्य तीसुकोवडानिकी अन्नी चर्यलु तीसुकोवडं जरुगुतुंदी सर इप्पटिवरकु वील एक्कडेक्कड इसी के साथ दीजिए इजाजत। मैं निकेत सिंह राणा, आरवाई न्यूज, सबसे आगे सबसे तेज।